ఈరోజు రామానాయుడు గారు డ్రామా నాయుడు లాగా అక్కడ డ్రామాలు ఎందుకు వేస్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష. ఒక మహిళ అది డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతుంటే గౌరవం లేకుండా ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఏ రోజైతే మహిళా బిల్లు కోసం మాట్లాడుతుంటే ఆ రోజు గొడవ చేస్తారు, ఎస్టీ ఎస్సీలకు సంబంధించింది మాట్లాడితే గొడవ చేస్తారు, ఏ ఒక్క మంచి బిల్లు వచ్చినా కూడా గొడవ చేయడమే పని తప్ప వీళ్ళకి మరో పని లేదనేది ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు అధ్యక్ష. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, ఈరోజు సేవ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటున్నారు అధ్యక్ష, ఏం సేవ చేయాలి అధ్యక్ష? 4000 ఎకరాలు ఈరోజు రైతులవి దోచుకొని వాళ్ళని బాగా సేవ్ చేసేసి ఇంకా ఏం సేవ్ చేయాలి అని మీరు అడుగుతున్నారని నేను అడుగుతున్నాను అధ్యక్ష. నిన్న సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే రాయలసీమ గురించి ఏమైనా మాట్లాడతాడేమో, 6 దశాబ్దాలుగా వెనకబడిపోయాం, ఏదైనా సలహా ఇస్తారేమో జగన్మోహన్ రెడ్డి గారి కంటే, సిగ్గు లేకుండా ఆయన మాట్లాడిన తీరు చూస్తుంటే చాలా బాధాకరం అధ్యక్ష. ఆయన అంటాడు మోడీ గారు నీళ్లు మట్టి ఇచ్చారు, అది ఎక్కడ పెట్టామో అదే రాజధాని అని. మరి మోడీ గారు నీళ్లు మట్టి ఇచ్చి శంకుస్థాపన చేసిన చోట పర్మనెంట్ బిల్డింగ్లు నువ్వు ఎందుకు కట్టలేదు, టెంపరీ బిల్డింగ్లు ఎందుకు కట్టావని నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. అండ్ ఈరోజు అంటాడు ఏ విధంగా అయితే మోడీ గారే క్లియర్ గా చెప్పడం జరిగింది, నిన్న మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు చదివి వినిపించారు, సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ చేస్తానని తన సన్ని అడ్డదారిన రైజ్ చేసుకొని ఏ విధంగా అక్కడ దోచుకున్నాడో ఆయన చెప్పాడు. అండ్ వాళ్ళు అధికారంలోకి వస్తే ఏ విధంగా రైతుల పొలాలు తిరిగి ఇస్తామన్న విషయాన్ని కూడా ప్రస్తావించింది మనం చూసాం. అలాగే మీరు చూస్తే కేసీఆర్ గారు వచ్చి ఇక్కడ భూమి పూజలో పాల్గొన్నారు అన్నారు, అదే కేసీఆర్ గారు ఏం మాట్లాడారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గురించి? చంద్రబాబు నాయుడు అంత డర్టీ పొలిటీషియన్ ఈ భారతదేశంలోనే లేడు అని చెప్పాడు అంటే అది ఆయనకి వినిపించలేదా కనిపించలేదా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష అమరావతికి ఎవ్వరూ కూడా వ్యతిరేకం కాదు, ఆ రోజు మీరు అమరావతిలో పెట్టాలనుకున్నప్పుడు అందరం కూడా సపోర్ట్ చేశాం, కానీ ఈ 5 ఏళ్లలో మీరు ఒక పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టకుండా సామాజిక న్యాయం చేయకుండా ఒక సామాజిక వర్గానికి మాత్రమే అండగా ఇక్కడ ఉండాలి అనుకున్నారు కాబట్టి ఈరోజు 3 ప్రాంతాలు డెవలప్ అవ్వాలి, ఈరోజు ఉత్తరాంధ్ర రాయలసీమ వెనకబడిపోతుంటే వాళ్ళకి ఎందుకు న్యాయం చేయకూడదని చెప్పి ఈరోజు డీసెంట్రలైజేషన్ బిల్లు తీసుకొస్తే వీళ్ళు ఎందుకు యాగీ చేస్తున్నారని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఇదే చంద్రబాబు నాయుడు అంటాడు వైజాగ్ చాలా దూరం అంట అధ్యక్ష, ఎలా వెళ్ళాలి అని అడుగుతాడు. మరి 2014లో ఆ పెద్ద మనిషి చెప్పాడు కదా అధ్యక్ష బుల్లెట్ ట్రైన్ వేశాం రాయలసీమకని, ఆ బుల్లెట్ ట్రైన్ ఎక్కడికి పోయిందరా అధ్యక్ష? లోకేష్ ఆడుకుంటున్నాడు అధ్యక్ష, రెయిన్ గన్లతో కరువు చేయించాము రైతులను ఆదుకున్నామన్నాడు, ఎక్కడ అధ్యక్ష రెయిన్ గన్లో? దేవాంశ ఆడుకుంటున్నారు అధ్యక్ష, అన్ని రకాలుగా ప్రజల్ని మోసం చేసి సర్వనాశనం చేసి సిగ్గు లేకుండా మాట్లాడడానికి వీళ్ళకి అధికారం హక్కు ఉందని అడుగుతున్నాను అధ్యక్ష. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.